హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయతోని పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. చేదన్నది మాటే ఉండదు, చాలా సూపర్గా ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా సేమ్ ఇదే టైప్లో కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎలా చేశానో ఒకసారి కిచెన్లోకి వెళ్దామా. ముందుగా నేను ఒక 5 కాకరకాయలు తీసుకునేసి వాటిని ఏంటంటే అవి కొంచెం మంచి అంత లేతగా కాకుండా అంత ముదురుగా కాకుండా ఉండేటివి, మంచి పాకం మీద ఉండేటివి తీసుకోవాలి. వాటిని ఏంటంటే మీద ఈ బుడుపులాంటి ఉండేటివి మాత్రమే గీకేసుకోవాలి, పూర్తిగా గీకే అవసరం లేదు. చూడండి, ఈ టైప్లో గీకితే సరిపోతుంది. అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకునేసి వాటిని ఏంటంటే చూడండి, ఈ టైప్లో మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒక మీడియం సైజులో ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. పూర్తిగా ఇవన్నింటినీ కట్ చేసిన తర్వాత చూడండి, ఈ టైప్లో కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి మధ్యలో ఉండి ఇత్తనాలని తీసేసేయాలి, ఎందుకంటే ఇవి తీస్తే కానీ ఈ ప్రాసెస్కి సెట్ కావు, అందుకోసమనే ఇవి తీసేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేసి చూడండి, ఈ టైప్లో మొత్తం కూడా తీసేసుకుని ఈ టైప్లో ఉంచుకునేసి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఇవి రెండు వేసిన తర్వాత ఏంటంటే వీటిని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని ఏంటంటే దాదాపు ఒక అరగంట సేపు ఊరనివ్వాలి, పక్కన పెట్టేసుకుందాం. ఇందులో అప్పుడు ఊరితే ఏంటంటే నీరు అన్నది బయటకు వస్తుంది. ఈలోపు మనం చింతపండుని ఒక నిమ్మకాయ కంటే కొద్ది ఎక్కువ తీసుకునేసి విడదీసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు అయితే నానబెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ బాగా ఊరిన వీటిని ఏంటంటే దెబ్బల్ని తీసుకునేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఈ దెబ్బల్ని ఈ విధంగా పట్టుకొని గట్టిగా మన బలం ఎంత ఉందో అంత గట్టిగా పిండుకోవాలి. పిండుకుంటే ఏంటంటే వీటిలో బాగా ఊరిన తర్వాత ఈ రసం అన్నది బయటకు వస్తుంది, అందులోనే చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ తెల్ల నువ్వులు, సగం స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఎండి కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు సరిపోతుంది, అంటే 2 స్పూన్లు మందం. వీటిని ఏంటంటే బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మన ఛానల్ మాత్రం ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే నాకు మీరిచ్చే సపోర్ట్, అందుకోసమనే చెప్తున్నాను. మర్చిపోకుండా లైక్ కూడా కొట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటల మందం నూనె వేసుకునేసి ఇందాక ఏదైతే బాగా రసం పిండి పెట్టుకున్నామో ఆ ముక్కలివి చూడండి, ఈ టైప్లో మెత్తగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు వీటిని ఆ నూనె వేడెక్కిన తర్వాత వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడేంటంటే ఈ ప్రాసెస్ ఎలా అన్నది పర్ఫెక్ట్గా ఒక్కటి కూడా మిస్ కాకుండా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు ఈ విధంగా చేసుకున్నా కూడా సూపర్ రుచిగా రావాలా, అదే నేను చెప్పేది. చూడండి, ఈ టైప్లో మనం ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో ఒక స్పూను తాలింపు గింజలు, వెల్లుల్లి రమ్మల్ని ఏంటంటే కొద్దిగా నలిపి అందులో వేసుకోవాలా. నేనైతే ఒక 6 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి ఒక 3 వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా చిన్నగా ఒక 2 ఎర్రగడ్డలని కట్ చేసి అందులో వేసుకునేసి ఈ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఈలోపు మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసి కొన్ని నీళ్లు పోసుకునేసి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. కానీ ఈ టైప్లో చేసుకుంటే మాత్రం సూపర్గా వస్తుంది.
ఇది పక్కన పెట్టుకున్నాక చూడండి ఈ టైప్లో ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటాలని ఒక రెండింటిని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకునేసి అందులో వేసి అవి కాస్త ఫ్రై కావడానికి చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా వేగిందంటే ఇది తొందరగా మెత్తబడతాయి. మెత్తబడ్డ తర్వాత స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే 1 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత అది మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకున్నాక ఇవి దీన్ని ఏంటంటే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకునేసి దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జారీలో కొన్ని నీళ్లు పోసి అలా తొలిపి అందులో పోసుకుంటే ఏంటంటే ఈ మసాలా కాస్త లూజ్ ఎక్కి బాగా ఈ టైప్లో నూనె పైకి తేలేదాకా మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నావు కాకరకాయ ముక్కలు వాటిని దీంట్లో వేసుకునేసి ఇది కూడా బాగా కలుపుతూ కాసేపు డమ్మనివ్వాలి. ఈలోపు మనం చింతపండు పిసికి రసాన్ని తీసి రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి ఈ టైప్లో బాగా డమ్ము అనిగిన తర్వాత అది ఎలా అంటే నూనె పైకి తేలేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నో చింతపండు నీళ్ళని అందులో పోసి కాస్త అలా కలిపి రుచి చూసుకునేసి రుచికి మనం సాల్ట్ వేసి మూత పెట్టి దీన్ని బాగా 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కాస్త అలా కలబెట్టుకునేసి కరివేపాకు మీదకించి చల్లుకుందాం. అది మంచి స్మెల్ వచ్చేది. చల్లిన తర్వాత కాస్త అలా కలిపేసి ఇప్పుడు కొత్తిమీర తీసుకుందాం. ఆ కొత్తిమీర కూడా కిందంటే మంచి నీట్గా శుభ్రంగా రెడీ చేసుకున్న దాన్ని తీసుకునేసి దాన్ని వేసుకునేసి దీన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకుందాం మనం చేసిన కూర ఎలా ఉంది, పులుసు బాగా ఇనికిందా, ముక్క ఎలా ఉంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకి అప్పుడే అర్థమవుతుంది ఆ స్మెల్ను బట్టే. కానీ ఈ వేలో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు.